ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ కూడా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం టాప్ ఇంట్రెస్టింగ్ 6 అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీటి గురించి మీకు క్లియర్గా ఇండెప్త్గా అండ్ అదేవిధంగా మీకు అర్థమయ్యే విధంగా అయితే కనుక నేను అయితే మీకు వీడియోని అయితే అందిస్తున్నాను అనమాట. అండ్ అదేవిధంగా గైడ్స్ వీడియోస్ చేసిన చాలా అయిపోయింది కాబట్టి నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట. 100 డేస్ వీడియోస్, 100 డేస్ ఛాలెంజ్ అండ్ 10K సబ్స్క్రైబర్స్ టార్గెట్ అనమాట. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క వీడియో కూడా ఒక 100 లైక్స్ అయితే నేను టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఖచ్చితంగా మీరు ఆ టార్గెట్ ఫినిష్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో 100 డేస్ ఛాలెంజ్ నా టార్గెట్ నాది, 100 లైక్స్ టార్గెట్ మీద అయితే అనమాట. సో ఇంకా మన లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వీడియో చూసుకున్నా కనుక ఫస్ట్ మేజర్గా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ సపోర్ట్ అనమాట. అండ్ మీకు కొంచెం నాయిస్ అయితే వస్తుంది, సో దాని గురించి అనుకున్నాను అర్థం చేసుకోండి. సో నా దగ్గర నుంచి సో ఫస్ట్ అప్లికేషన్ గురించి చూసుకుంటే కనుక ఫోన్ వాలెట్ అనమాట. సో ఇది నాకు నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. సో ఎందుకంటే నవే డేస్ చాలా మంది ఎవరినైనా కానీ, ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇండివిజువల్స్ కానీ లేకపోతే ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసేది ఏంటంటే కనుక గ్యాలరీ ఓపెన్ చేస్తున్నారు అబ్బాయి. ఈ మధ్యన గేమ్స్ ఓపెన్ చేయడం మానేసి గ్యాలరీ ఓపెన్ చేసి ఫొటోస్ చూపి అంటున్నారు. చాలా మంది మీకు పర్సనల్ కానీ మీకు లవ్ ఫొటోస్ కానీ, సో మీ ఎవరైనా కానీ ఎవరైనా ఎక్సెట్రా ఎవర్ ఫొటోస్ అయినా కానీ మీరు సేఫ్గా సెక్యూర్గా సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఈ టార్చ్ వాలెట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మ్యాక్సిమం మీకు ఏంటంటే కనుక టార్చ్ వాలెట్ కదా అని చెప్పి, టార్చే కదా అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. బట్ దాన్ని ఓపెన్ చేసి పాస్వర్డ్ పెట్టుకుంటే కనుక దాని కూడా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది అనమాట. అది యారో సింబల్స్ అనేవి అక్కడ చూపించడం ద్వారా మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అవి. సో దాని ద్వారా మీకు ఏంటంటే ఉపయోగం, సో దాంట్లో మీ యొక్క ప్రైవసీ ఫొటోస్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా వీడియోస్ ఇలాంటివన్నింటిని కూడా మీరు సెక్యూర్గా సేఫ్గా వీటన్నింటిని కూడా మీరు అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను బ్రో, ఓన్లీ టార్చ్ వాలెట్ ఎందుకు చెప్పామని చెప్పేసి అది ఫుల్లీ సెక్యూర్డ్ అనమాట. సో కంటెంట్ యాడ్స్లో నేను కొంచెం డిస్క్రిప్షన్ అంతా కూడా మీకు చదివి మీకు అంతా కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ కంటెంట్ అంతా కూడా కొంచెం హార్డ్ వర్క్ పెట్టాను, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఈ ఫోన్ వాలెట్ అనేది మీకు ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది. మీద మంచి యూస్ఫుల్ అప్లికేషన్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. సో దీంట్లో ఉన్న అప్లికేషన్ ఏది కూడా నేనైతే కనుక పెయిడ్ ప్రమోషన్ అయితే చేయట్లేదు. ఒకవేళ ప్రమోషన్ చేసాన విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ముందులే చెప్తాను నేను ఎలాంటి వీడియోస్ ఉన్నా సరే. ఓకేనా? అట్ ద సేమ్ టైం మనకి సెకండ్ అప్లికేషన్ చూసుకుంటే కనుక మనం 4K వాల్ పేపర్స్, దట్ అమేజింగ్ దట్ విల్ బి, నేనైతే కనుక చెప్పలేకపోతున్నాను. సో వాల్ పేపర్స్ అనేది నిజంగా ఒక అద్భుతంగా అయితే ఉన్నాయి అనమాట. సో నిజంగా చెప్తాను గైస్, నేను ఇప్పుడు నా స్క్రీన్లో మీకు వాల్ పేపర్ చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసి. సో చాలా బాగున్నాయి అప్లికేషన్స్ అని అసలు మేజర్గా మెమొరబుల్ కింద అయితే కనుక నాకు అయితే అప్లికేషన్స్ అయితే నాకు కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మనం చూసుకుంటే కనుక 4K వాల్ పేపర్స్ ఉన్నాయి. సో ఈవెన్ మనకి జూమ్ చేసినా కానీ బ్లర్ అవ్వకుండా, పిక్సెల్స్ ఏమి లాస్ అవ్వకుండా చాలా బాగున్నాయి అనమాట. అట్ ద సేమ్ టైం మనకి లైవ్ వాల్ పేపర్స్ అనేవి మీకు ఎప్పుడైనా హోమ్ స్క్రీన్లో పెట్టుకున్నట్టు అయితే కనుక అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇవి మనం లైవ్లో ఆ వాల్ పేపర్స్ పెట్టుకుంటాం చూసారా, అవి మీకు యాజ్ ఈజ్గా అలా ప్రింట్అవుట్ అయితే అవుతున్నాయి అనమాట. మంచి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు 4K వాల్ పేపర్. సో వీటికి సంబంధించిన అప్లికేషన్స్ మొత్తం అన్నిటికి సంబంధించిన నేను చెప్పేటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి టోటల్లీ సో ఏవైతే ఉంటాయో లింక్స్ అనేవి అవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి మీరు ఒకసారి లింక్ ఓపెన్ చేసుకుని మీకు నచ్చిన అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చెప్తున్నాం అప్లికేషన్స్, వాటిలో మీకు ఏమి నచ్చిందని చెప్పేసి కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గాయస్. సో 4K వాల్ పేపర్స్ నిజంగా బ్యూటిఫుల్, అమేజింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నా మనకి చాలా మందికి యూస్�ఫుల్ అయ్యే అప్లికేషన్ ఎక్కడికైనా మీరు టూర్స్ వెళ్ళినా లేకపోతే నియర్ బై మీకు ఉన్నటువంటి ఏవైనా ప్లాంట్స్ కానీ, సో వాటికి సంబంధించిన పేర్లు కానీ లేకపోతే అవి ఎలాగైనా ఎలాంటి కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తాయంటే ఎలాంటి ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తే ఇలాంటివి అన్నోన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, సో వీటి ద్వారా మీకు కన్ఫ్యూజన్ అయితే వస్తుంది అనమాట. వీటన్నిటి కోసం మీకు ఒక అప్లికేషన్ అయితే నేనైతే తీసుకొచ్చాను. దీని పేరేంటంటే కనుక ప్లాంట్ స్నాప్ అనమాట. సో ప్లాంట్ స్నాప్ అనేది మీకు జస్ట్ లైక్ ఏంటంటే కనుక మీరు ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి దాని ఒక క్లిక్ చేయడం అనమాట, దాన్ని ఆఫ్ కానీ లేకపోతే దాన్ని వేర్ల దగ్గర కానీ లేకపోతే టోటల్గా ఒక ప్లాంట్ని క్లిక్ చేసినట్టు కనుక, సో దానికి సంబంధించినటువంటి టోటల్ అవుట్పుట్ అయితే కనుక మీ ఆ అప్లికేషన్ అనేది అందిస్తుంది అనమాట. సో సచ్ ఎ వెరీ బ్యూటిఫుల్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో మీకు అన్నోన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏ ఒకేలాగా మీకు అడవిలో తప్పకపోయినా కానీ తినచ్చా లేదా అని చెప్పేసి కనుక మీరు చూస్తే, సో ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుంది అనమాట. అది తినే ఫుడ్ లేకపోతే విత్ విష్ ఆయిల్ కలిగి ఉన్నాయా, సో ఇలాంటివన్నిటికి సంబంధించినటువంటి కూడా మీకు అవైలబిలిటీగా అయితే ఉంటుంది అనమాట. సో చాలా మంది ఎక్కువ వస్తుంది అంటున్నారు, సో ఎక్కువ నేను ఫిక్స్ చేస్తాను
త్వరలోనే. సో నాయిస్ అనేది వస్తుంది కొత్త రూమ్ కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. మన పాత స్టూడియోలో అంటే కనుక మొత్తం అన్ని కూడా పెద్ద పెద్ద వస్తువులు ఉండేవి కాబట్టి కొంచెం ఎక్కువ అనేది తగ్గేది. బట్ ఇక్కడ మనకి సో అన్ని కూడా చిన్న చిన్న వస్తువులే అనమాట, అందుకని మీకు ఎక్కువ అనేది పెరుగుతుంది అనమాట. సో నేను ఎక్కువ కంటిన్యూ చేయడానికి సో తగ్గించడానికి నేను నా ప్రయత్నాలు అయితే నేను చేస్తాను ఖచ్చితంగా. సో ఈ ఫర్దర్ వీడియోస్లో అయితే అయినా ఖచ్చితంగా తగ్గిస్తాను వీటి కోసం అయితే కనుక. ఎక్కువ స్టిక్స్ ఫోన్ తెప్పిద్దామంటే కనుక మనీ లేదు మీకు ప్రజెంట్. సో మొన్న అంతా ఊర్చి దీనికి పెట్టి నేను సో ఏం చేస్తాను తప్పదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మేజర్గా ఒక హ్యాకింగ్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో హ్యాకింగ్ అంటే బాగా అది ఏం కాదు. సో ఇదేంటంటే కనుక ప్రైవసీ డాష్ బోర్డ్ అని చెప్పేసి నాకు ఒక అప్లికేషన్ అది. సో ఇదేంటంటే కనుక మీకు పాత మొబైల్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ లైక్ మీకు రెడ్మీ కానీ లేకపోతే శాంసంగ్ కానీ సో ఎలాంటి ఓల్డ్ వెర్షన్ సంబంధించినటువంటి మొబైల్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి ప్రైవసీ ఏదైతే ఉంటుందో సో ఆ ప్రైవసీని మీరు దాచుకోవడానికి అంటే లేక మీకు మొబైల్స్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అప్లికేషన్స్ కానీ మీకు గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ వీటన్నిటిని కూడా సెక్యూర్గా చేసేది ఏంటంటే కనుక ఈ ప్రైవసీ డాష్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఈ ప్రైవసీ డాష్ బోర్డ్ అనేది మీకు మీ యొక్క మొబైల్లో సో ప్రైవసీ అనేది కాపాడుతుంది అనమాట. ఎందుకంటే మీకు మేజర్గా చూసుకుంటే కొత్త కొత్త మొబైల్స్లో మనకి అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఎందుకంటే దానికి డెవలపర్స్ ఆ విధంగా తయారు చేసి ఉంచుతారు అనమాట అడ్వాన్స్ గానీ. బట్ ఏంటంటే ఇప్పుడు కొత్త మొబైల్స్ ఇంట్రెస్ట్ గా చాలా ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారంటే పాత మొబైల్స్ కి అప్డేట్ చేయడం మానేస్తారనమాట. అక్కడతో మనకు వచ్చిన చిక్ ఏంటంటే ఆ యొక్క ఏదైతే అబౌట్ లో మనకి ఆ వెర్షన్ ఏదైతే ఉందో ఆ వెర్షన్ కనుక మనం డీకోడింగ్ చేసినట్టు కనుక ప్రతి మొబైల్ కూడా హ్యాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అందుకని దీనికి ఏంటంటే మీరు ప్రైవసీ డాష్ బోర్డ్ కనుక ఉపయోగించినట్టయితే కనుక మీకు అది ప్రైవసీ అలర్ట్ కింద ఉపయోగపడి మీ యొక్క డివైస్ అనేది సెక్యూర్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా అప్లికేషన్ అయితే నమ్మొచ్చు 100% ట్రస్టెడ్. సో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే మనకి డ్యూయల్ కెమెరా రికార్డర్. సో డ్యూయల్ కెమెరా రికార్డర్ అనేది మనకి మేజర్గా నాలాంటి బ్లాగర్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే ఇది మనకి ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సెకండరీ కెమెరా కూడా ఓపెన్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ డ్యూయల్ టైంలో మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రంట్ మొత్తం ఒక మౌంటేషన్ చూపిస్తూ ఆ వాటికి సంబంధించిన చరిత్ర గురించి చెప్పడం లాంటివి ఎలాంటివి ఏమైనా సో చెప్పడం అయితే మనకి ఫేస్ క్యామ్తో ఈజీగా వస్తుంది అనమాట. ఒకసారి ఎలా తిప్పి ప్రజెంట్ ఇప్పుడు ఇదే తీసుకోండి, సింగిల్ కెమెరా ఇది. సో ఇలా ఓపెన్ చేసి ఆ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా ఇంటికి వచ్చాను, సో ఇది ఫ్రెండ్స్ మా కొంప అని చెప్పేసి తర్వాత ఇదిగోని చూడండి, సో ఇదే మాది అని చెప్పేసి ఆ టైప్ లో చూస్తారా. సో అలా కాకుండా జస్ట్ అట్ ద సేమ్ టైం సింగిల్ టైంలోనే ఇలాగ మనం మాట్లాడుతూనే ఎలా స్క్రోల్ చేసుకుని చూపించుకోవచ్చు అనమాట. ఇది ఈ డ్యూయల్ కెమెరా రికార్డ్ అనేటువంటి సాఫ్ట్వేర్ దగ్గర సపోర్ట్ అనమాట. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. బ్లాగర్స్ కి అయితే కనుక ఖచ్చితంగా సూపర్ పబ్లికేషన్ డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మనకి యాంటీ స్లిక్ ఫ్రీ. సో ఇది వచ్చినప్పుడు మేజర్గా హ్యాకింగ్ సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ అనమాట. సో ఇదేంటంటే కనుక మీ యొక్క మొబైల్ని నా మొబైల్ని ఎవరు హ్యాక్ చేస్తారని చెప్పేసి మీ ఎప్పుడైతే డౌట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా వస్తుంది అని చెప్పి స్పినర్ పెట్టుకున్న టైప్ అనమాట తెలుసు చాలా మంది. సో నీకు కొంతమంది అంటున్నారు అందరం అనట్లేదు. సో ఇప్పుడు కూడా తప్పు అప్లికేషన్ అయితే మీకు డౌన్లోడ్ చేసుకోకండి. సో మెదర్గా ఒకవేళ కనుక మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి అప్లికేషన్ అనేది. ఇది టాప్ 6 అప్లికేషన్ అనమాట. సో ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే సమ్మన్ మీ మొబైల్ హ్యాక్ చేసినప్పుడు ఎవరన్నా కానీ హ్యాక్ చేసేటప్పుడు మీ మైక్రోఫోన్ ఒకటి ఆన్ అవుతుంది, కెమెరా ఆన్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. సో ఏదైనా కానీ ఒకవేళ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అయినా కానీ మీ అలౌస్ ఫొటోస్ అని చెప్పి స్కిప్ చేస్తారు కదా, సో ఆ టైప్లో అయితే ఉంటుంది అనమాట. దాన్ని మీరు ఏం చేస్తారంటే హ్యాక్ చేసిన ముందర ఇది మీకు యాంటీ స్లిక్ ఫ్రీ అనేది మీకు మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది అనమాట. సమ్మన్ ఎవరు హ్యాక్ మొబైల్ ఇస్ హ్యాక్ అని చెప్పేసి మీకు నోటిఫికేషన్ ఎలాగా ఇస్తుంది అనమాట. సో ఒకసారి చూసుకోండి. సో వీటి గురించి నేను పెద్దగా ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు. ఖచ్చితంగా మీకు వీడియోస్ ఏమంటే అంటే ఇక పక్కన ఈ మొబైల్ పెట్టి పక్కన ఎలాగా మొబైల్స్ రెండు పెట్టి మీకు ఎలాగా ట్రేస్ అవుట్ అవుతుందని చెప్పేసి ఈ మొబైల్ గురించి అయితే చెప్తాను మీకు. ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, అందుకే మీకు కొంచెం పైథాన్ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఎవరన్నా కానీ పైథాన్ కనుక యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కనుక వీటి గురించి బాగా యూస్ అవుతుంది అనమాట మీకు. సో ఇదే గైస్ ఇవాళ వీడియో చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను. సో దాని అయితే మీరు కంటిన్యూ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ ఇదే గైస్ ఇవాళ వీడియో చూసుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది సెకండ్ టైం రికార్డ్ చేస్తాను వీడియోని. సో ఫస్ట్ టైం నాకు మైక్ అంత అవ్వలేదు, సో నాయిస్ బాగా విపరీతంగా వచ్చేస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ జై హింద్ గైస్. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి 100 డేస్ ఛాలెంజ్కి, కొంచెం ఎలర్జీ అయితే అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.